మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చారు. కొత్త బిచ్చగాడిలా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఓటు దళారీలుగా మారని ఘాటుగా విమర్శలు చేశారు. బీజేపీ నేతలకు దమ్ముంటే కేంద్రం నుండి రావాల్సిన 671 కోట్ల రూపాయల సర్వీస్ ఛార్జీల నుండి 100 కోట్లైనా తీసుకురావాలంటూ సవాల్ విసిరారు. సాయన్న ఆగ్రహానికి కారణాలేమిటి? అసలేం జరిగింది? వాట్స్ ద స్టోరీ? ఐదు సార్లు ఎమ్మెల్యేగా చేసిన సుదీర్ఘ అనుభవం కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నది. కోపం అంటే తెలియని ఎమ్మెల్యే సాయన్నకు బీజేపీ నేతల వ్యవహారం చెర్రెత్తుకొచ్చింది. బోర్డు సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ కంటోన్మెంట్లోని 1 నుండి 8 వార్డులలో పర్యటనలు చేస్తూ పలు ప్రారంభోత్సవాలు చేస్తుండటం పట్ల సాయన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను సొంతంగా కొత్త పథకాలు నిధులు మంజూరు చేయించి ప్రారంభోత్సవం చేయాలని, అంతేకాని గత 6 సంవత్సరాలుగా బోర్డు సభ్యులు చేసిన ప్రతిఫలాలకు ప్రారంభోత్సవం చేస్తూ తానే చేస్తున్నట్లుగా వ్యవహరిస్తుండడం సిగ్గుచేటని సాయన్న మండిపడ్డారు. కనీస జ్ఞానం కూడా లేకుండా ప్రారంభోత్సవాలు చేస్తున్నారంటూ సాయన్న తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇది ఈ రోజు మనం రాగానే డబ్బులు రావు, ఇది ఎప్పుడో సాక్షి అయింది. ఎప్పటి నుంచో ఉన్న ప్రాతినిధ్యం వహించిన బోర్డు మెంబర్లు ఉన్నారు, వాళ్ళని నీవు తీసుకొని కొబ్బరికాయ కొట్టినటువంటి సిగ్గు అనిపిస్తుంది లేదా? అది మంచి పద్ధత. కంటోన్మెంట్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉచిత మంచినీరు అందిస్తానని మాట ఇచ్చారని, మంచినీటి పథకం అమలయ్యే తరుణంలో బీజేపీ నాయకులు ఓట్ల దళారులుగా మారి ప్రచారం కొరకు ప్రయత్నాలు చేస్తున్న దద్దమ్మలంటూ మండిపడ్డారు. సీఎం గారు చెప్తే తప్పకుండా మాట పక్కా ఉంటుంది. రేపు మాపో అనౌన్స్మెంట్ అవుతుంది కాబట్టి మనం గొడవ చేసినట్లయితే మనకు కనీసం మైలేజ్ వస్తుందని చెప్పేసి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వేరు దద్దమ్మలు, అది చాలా తప్పు. పాట్నీనాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని, టెండర్ల దశలో ఉన్నాయని, ఇవ్వాలో రేపో టెండర్లు పూర్తయి పనులు ప్రారంభం కానుండటంతో అక్కడికి వెళ్లి డ్రామాలు చేస్తున్నారంటూ సాయన్న దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా కంటోన్మెంట్ బోర్డుకు నిధులు కేటాయించడం జరిగిందని, రామన్నకుంట సైతం 3 కోట్ల 50 లక్షల రూపాయలు కేటాయించిందని, డబుల్ బెడ్రూమ్, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ లాంటి పథకాలతో కంటోన్మెంట్ ప్రజలకు లబ్ధి చేకూరుతుందని బీజేపీ నేతలకు కనిపించడం లేదా అంటూ సాయన్న బీజేపీ నేతలకు చురకలంటించారు. మంచి గవర్నమెంట్ ఉంటుంది పర్వాలేదు, కొన్ని ఉంటే ఇది కావాలా ఇది చేయాలా, ఇది తప్పుంది అనుంటే తప్పులే, కానీ ఏదో పట్టుకొని వాడు బిచ్చగాడు గంట పట్టుకుని ఊట్లాడుతూ చూడు ఆ పద్ధతి చేస్తే ఎంత చండాలంగా ఉంటుంది. బీజేపీ నాయకులు దమ్ము ధైర్యం ఉంటే కేంద్ర ప్రభుత్వం కంటోన్మెంట్కు రావాల్సిన 670 కోట్ల రూపాయల సర్వీస్ ట్యాక్స్లలో కనీసం 100 కోట్లైన సర్వీస్ ట్యాక్స్లను తీసుకురావాలని సాయన్న అన్నారు. కేంద్రం నుంచి వీరు వచ్చారు వారు వచ్చారు అంటూ చెప్పుకోవడం సిగ్గు అనిపించడం లేదా అంటూ ఎద్దేవా చేశారు. పరిగెత్తుకుంటూ ఢిల్లీ వచ్చాడు, ఢిల్లీ నుంచి ఇతను వచ్చాడు, పూణే నుంచి ఇతను వచ్చాడు, 100 కోట్లు ఈసారి వస్తాయి, వచ్చారు, ఎవరన్నా ఎప్పుడైనా వచ్చారు ముఖాలకి? కనీసం అందుకని ఒక 100 కోట్లు తీసుకురండి, 671 కోట్ల నుంచి. అదేం లేదు కానీ ఏది చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తా మీకు జాగ్రత్త. మొత్తానికి కంటోన్మెంట్ లో బీజేపీ సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ వ్యవహారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు కోపం తెప్పించింది. రామకృష్ణ పేరు ప్రస్తావించకుండా ఆయన వ్యవహారమే సాయన్న కోపానికి కారణంగా తెలుస్తుంది. టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తేనే ప్రజల నుండి గుర్తింపు వస్తుందన్న ఆలోచనలో రామకృష్ణ ఉండగా సాయన్న సైతం బీజేపీ నేతల విమర్శలకు ఘాటుగా స్పందించడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో కొండంత బలాన్ని చేకూర్చింది. నాణ్యతా ప్రమాణాలపై బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ దృష్టి సారించారు. 6వ వార్డులో జరుగుతున్న బీటీ రోడ్ పనులను రామకృష్ణ స్థానిక బీజేపీ నేత మల్లికార్జున్ మంగళవారం అర్ధరాత్రి పనులను సందర్శించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ బీటీ రోడ్డు పనులు పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీర్ గోపాలకృష్ణదాస్ కు సూచించారు. అర్ధరాత్రి సమయంలో బీజేపీ నేతలు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టడంతో కాంట్రాక్టర్ అప్రమత్తమయ్యాడు. స్థానికంగా జరుగుతున్న బీటీ రోడ్ల పనుల నాణ్యతను వారికి వివరించారు. ప్రారంభోత్సవాలే కాదు వాటి నాణ్యత విషయంలో ప్రత్యేక దృష్టి సారించినట్లు రామకృష్ణ తెలిపారు. 6వ వార్డులో జరుగుతున్న బీటీ రోడ్డు పనులపై మల్లికార్జున్ హర్షం వ్యక్తం చేశారు. వేగవంతంగా పనులు పూర్తి చేసి కాలనీ వాసులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా చూస్తున్నామని మల్లికార్జున్ తెలిపారు.
క్రీడాకారుల కోసం అవసరమున్న సదుపాయాలను కలిగించేందుకు తాను సిద్దమని, కంటోన్మెంట్ గ్రౌండ్లను అభివృద్ధి చేసి క్రీడాకారులను అందుబాటులోకి తెస్తామని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ తెలిపారు. బోయిన్పల్లి గ్రౌండ్ అభివృద్ధితో పాటు నేడు మట్ఫోర్ట్లోని గ్రౌండ్ అభివృద్ధిపై దృష్టి పెట్టారు. ఆటలకు అనువైన మైదానం కావడంతో బాస్కెట్బాల్, వాలీబాల్, టెన్నిస్లతో పాటు పలు క్రీడలకు సదుపాయాలను కల్పించడంతో పాటు నూతన లైటింగ్ సిస్టమ్ ఏర్పాటుకై ఇంజనీర్ శ్రావంతో మట్ఫోర్ట్ గ్రౌండ్ ను పరిశీలించారు. వీలైనంతగా డే అండ్ నైట్ మ్యాచ్లు ఆడుకునేలా తీర్చిదిద్దడంతో పాటు క్రీడాకారులకు పెద్దపీట వేయనున్నట్లు ఆయన తెలిపారు. మట్ఫోర్ట్ సమీపంలో డిస్పెన్సరీ ఏర్పాటు కూడా కృషి చేస్తున్నామన్న నరేందర్ జైన్ అనే దాత 3 కోట్ల రూపాయల సహాయం అందించడానికి ముందుకు రాగా సీఈఓ అజిత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే శంకుస్థాపన ఏర్పాట్లు చేస్తామని జంపన తెలిపారు. ఈ కార్యక్రమంలో సయ్యద్, సురేందర్, ముజాఫర్, మహేందర్, షాకింగ్, అజమ్, సిరాజ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 2వ వార్డులో నేతల పర్యటనలు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష నేతల పర్యటనతో అధికార నేతలు సైతం తమదైన శైలిలో పర్యటనలు చేస్తూ సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరించే దిశగా ముందుకు సాగుతున్నారు. రసల్పుర రామలింగేశ్వర స్వామి ఆలయ సమీపంలో ఉన్న బస్తీలో బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ బుధవారం పర్యటించారు. స్థానికంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ తదితర సమస్యలను టిఎన్ శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తానని టిఎన్ శ్రీనివాస్ స్థానికులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు కుమార్ ముదిరాజ్, జనరల్ సెక్రటరీ ధనరాజ్, దేవులపల్లి శ్రీనివాస్, నరసింహ, కుమార్ గౌడ్, శ్యామ్ రెడ్డి, మహేష్ చంద్రకాంత్తో పాటు పలువురు పాల్గొన్నారు. తన విన్నపాలను గుర్తించి వెంటనే పనులు పూర్తి చేసినందుకు సీఈఓకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు బోర్డు మాజీ సభ్యుడు లోక్నాథ్. కంటోన్మెంట్ 8వ వార్డులోని చింతబావి, బీపీఎల్ బస్తీ, సరస్వతి కాలనీ, లోతుగుంట ప్రాంతాల్లో పలు సమస్యలను సీఈఓ దృష్టికి తీసుకెళ్లగా ఈనాడు అధికారులు స్పందించడంపై ఆనందం వ్యక్తం చేశారు. విద్యుద్ధీకరణతో పాటు 3 నూతన పోల్స్ ఏర్పాటు చేసి వీధి దీపాలు అమర్చడంపై సూపరింటెండెంట్ సీఈఓకు రుణపడి ఉంటామని తెలిపారు లోక్నాథ్. వార్డు అధ్యక్షుడుగా నియామకంతో వార్డులో నెలకొన్న సమస్యలను దగ్గరుండి సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తూ వార్డు ప్రజల మన్నలు పొందుతున్నారు. కంటోన్మెంట్ 8వ వార్డు టీఆర్ఎస్ అధ్యక్షుడు తేజ్పాల్ నిత్యం వార్డుల్లో, బస్తీలు, కాలనీలో పర్యటనలు చేపడుతూ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి పాటుపడుతున్నారు. దీనికి తోడు ఎమ్మెల్యే సాయన్న సైతం సమస్యలపై చురుగ్గా స్పందిస్తూ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో సమస్యలు వేగవంతంగా పరిష్కారానికి నోచుకుంటున్నాయని తేజ్పాల్ చెప్పారు. బుధవారం 8వ వార్డు శాస్త్రీనగర్ పార్ది బస్తీలో పారిశుద్ధ సమస్య నెలకొంది. స్థానిక పరిసర ప్రాంతాలు చెత్త కుప్పలతో అపరిశుభ్ర వాతావరణాన్ని తలపించాయి. బస్తీ వాసులు తేజ్పాల్ దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో స్థానికంగా సందర్శించి కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న సహకారంతో బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తేజ్పాల్ తెలిపారు. బోర్వెల్తో పాటు కలుషిత నీటి సమస్యను స్థానికులు తమ దృష్టికి తీసుకురావడం జరిగిందని, ఎమ్మెల్యే సాయన్న సహకారంతో సమస్య పరిష్కారానికి కృషి చేయనున్నట్లు తేజ్పాల్ చెప్పారు. ఈ కార్యక్రమంలో బస్తీ నాయకులు రాజన్న, లల్లూరామ్, లలిత, శంకర్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఫామ్ హౌస్ కు వెళ్లాలంటే మా దారి కావాలి, కానీ మా సమస్యలు మాత్రం మీకు పట్టాయా అంటూ ప్రశ్నించారు సివిలియన్ నామినేటెడ్ మెంబర్ రామకృష్ణ. బంగారు తెలంగాణ చేస్తాం, కంటోన్మెంట్ ను దత్తత తీసుకుంటామన్న కేసీఆర్ ఇప్పుడు అది మరిచారా అంటూ ప్రశ్నించారు రామకృష్ణ. 2023లో కేసీఆర్ ను గద్దె దింపి కాశీ ఎజెండాను రెపరెపలాడిస్తామని తెలియజేశారు. కంటోన్మెంట్ లోని 2-3 వార్డులో పలుచోట్ల పర్యటనలు చేపట్టిన రామకృష్ణ వారి సమస్యని అడిగి తెలుసుకోవడంతో పాటు విన్నపాలను ఫిర్యాదులుగా పేపర్పై రాయించి అందుకున్నారు. రసల్పుర నూతన రోడ్డు పనులను ప్రారంభించడంతో పాటు స్థానికంగా ఉన్న సమస్యలను వాకాబు చేశారు. తప్పక ప్రతి సమస్యలకు పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో పాటు కేంద్ర నిధులతోనే కంటోన్మెంట్ నడుస్తుందని, రాష్ట్రం సహకరిస్తే 2 టర్లపై కంటోన్మెంట్ ను నడుపుదామని కోరిన ఆయన సహకారం దక్కకపోయినా ప్రజలకు తోడుగా నేనున్నానంటూ తెలిపారు. పర్యటనలో వార్డు అధ్యక్షుడు కనకరాజు, అశోక్, అనురాధ, వినోద, భువనేశ్వరితో పాటు పలువురు పాల్గొన్నారు. అమ్మవారి ప్రత్యేక పూజలో సైతం పాల్గొని ఆశీస్సులు అందుకుంటూ ముందుకు సాగారు రామకృష్ణ. బంగారు తెలంగాణ అన్నారు, ఎన్నెన్నో ఆశలు చెప్పిండ్రు. తెలంగాణ రాష్ట్రంలో కంటోన్మెంట్ మేము దత్తత తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు కూడా బహిరంగ సభలను చెప్పడం జరిగింది. మరి అటువంటి ప్రాంతం ఈ రోజు రోడ్లు చూడండి, నాలాలు చూడండి, ఎటువంటి డెవలప్మెంట్ లేదు. మరి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, దయచేసి 8 సంవత్సరాలు మీరు ఏం చేయలేదు, ఈ లాస్ట్ 1 ఇయర్లో కూడా మీరు చేయకపోతే ఇంకోసారి మీకు అధికారం రాదు. 23లో తప్పకుండా కాషాయం జెండా తెలంగాణ మీద ఎగురడం ఖాయం. సంవత్సర కాలం వేచి ఉండేది లేదు, నెలల కొద్ది సహాయం కోసం చూడాల్సిన అవసరం లేదు, అలా ఇస్తే ఇలా పని కానిచ్చేస్తున్నారు.
ఇక ఆయన పనితీరును గమనించిన సోషల్ వర్కర్ వారి పరిస్థితిని వివరిస్తే చాలు, రోజుల్లోనే వారికి చేతనైనంత సహాయం అందించడమే కాకుండా ఇంటి వద్దకు వచ్చి మరీ చెక్కును అందజేసి వారి కృతజ్ఞతలను అంటుకుంటున్నారు కంటోన్మెంట్ గులాబీ బాస్ ఎమ్మెల్యే సాయన్న. కంటోన్మెంట్ 5వ వార్డులోని కాకాగూడ బస్తీకి చెందిన సుజన్ సింగ్ గత కొద్ది రోజులుగా అనారోగ్యం బారిన పడ్డారు. చికిత్సకు లక్షల్లో వెచ్చించాల్సి రాగా అంతటి స్తోమత లేక సహాయం కోసం ఎదురుచూస్తున్న వారికి తోడుగా నిలిచారు స్థానిక సోషల్ వర్కర్ తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా. వారి పరిస్థితిని ఎమ్మెల్యే సాయన దృష్టికి తీసుకెళ్లి వివరించగా వారి పరిస్థితిపై చలించిన ఆయన నిమ్స్ ఆసుపత్రి ద్వారా అందిన కొటేషన్ అందగా సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేయించారు. కేవలం 4 రోజుల వ్యవధిలోనే ఎల్ఓసీ పత్రం 2 లక్షల రూపాయలు రాగా సమాచారాన్ని సతీష్ గుప్తాకు చేరవేసి ఆ కుటుంబానికి నేరుగా వెళ్లి అందించారు ఎమ్మెల్యే సాయన్. ఎల్ఓసీ పత్రం అందజేత కార్యక్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జగ్గుల మహేశ్వర రెడ్డి, మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, సాయన్న కుమార్తె నివేదిత, టీఆర్ఎస్ నేతలు అనిల్, పనాస సంతోష్, కిరణ్, షెర్విన్, అనిల్తో పాటు పలువురు పాల్గొనగా తోడుగా నిలిచిన తేలుకుంట సతీష్ కుమార్ గుప్తాకు రోజుల వ్యవధిలోనే ఎల్ఓసీ పత్రం అందించిన సాయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు లబ్ధిదారులు. శ్రీ గణేష్ టార్గెట్ ఏమిటి? 2023 అసెంబ్లీ ఎన్నికలే ఆయన టార్గెటా? చిన్న బ్రేక్ తర్వాత. ఈ బులెటిన్ మీకు సహ సమర్పించిన వారు మీనా హాస్పిటల్, తూకారాం గేట్, సికింద్రాబాద్ మెటర్నరీ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సౌకర్యం కొరకు సంప్రదించండి. శ్రీ గణేష్ టార్గెట్ 2023 అసెంబ్లీ ఎన్నికలైనా కంటోన్మెంట్ లో పట్టు సాధించేలా శ్రీ గణేష్ ముందుకు సాగుతున్నారా? గత అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీ గణేష్ కు ఓట్లు వేసిన వారికి కృతజ్ఞతలు తెలపడంలో ఆంతర్యం ఏమిటి? 16,000 మంది ఓటేశారు వారికి. శ్రీ గణేష్ సేవా కార్యక్రమాలు పార్టీ కొరక లేక సొంత ప్రయోజనాల కొరక? వాచ్ ద స్టోరీ. కంటోన్మెంట్ నియోజకవర్గంలో శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలు తనను మర్చిపోకుండా శ్రీ గణేష్ ఏదో ఒక కార్యక్రమం చేస్తూ నియోజకవర్గ ఓటర్లకు గుర్తుండేలా ముందుకు సాగుతున్నారు. గత వేసవి కాలంలో శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా కంటోన్మెంట్ 8 వార్డుల్లో కూలింగ్ చలివేంద్రాలు ఏర్పాటు చేయించారు. మరోసారి కంటోన్మెంట్ లో 1 నుండి 8 వార్డులలో శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా ఉచిత హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకు మరింత చేరువయ్యేలా అడుగులు వేస్తున్నారు. శ్రీ గణేష్ ఎప్పటికైనా కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలవాలనే లక్ష్యం పెట్టుకున్నారు. 2018 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన శ్రీ గణేష్ కు 16,000 ఓట్లు వచ్చాయి. నాటి ఎన్నికల ఫలితాలను గుర్తు చేసుకుంటూ 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బోయిన్పల్లిలో ఉచిత హెల్త్ క్యాంపును శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాట్లు చేశారు. నాడు తనకు అండగా ఉండి ఓట్లు వేసిన వారికి కృతజ్ఞతలు తెలపడంతో పాటు ఇకపై ప్రజలతోనే ఉంటూ కంటోన్మెంట్ వ్యాప్తంగా తన బలాన్ని పెంచుకున్నట్లు శ్రీ గణేష్ చెప్తున్నారు. 3 సంవత్సరాలైంది అసెంబ్లీ ఎలక్షన్ ఫలితం వచ్చి నాకు నా మీద నమ్మకంతో 16,000 మంది ఓటేశారు వారికి మళ్ళీ కంటోన్మెంట్ ప్రజలకు ధన్యవాదాలు. నా మీద ఏ నమ్మకం పెట్టేది ఓటేశారో నమ్మకం అమ్ము కాకుండా నా వంతు బాధ్యత నిర్వహిస్తానని. మెడికల్ క్యాంపులో కంటి పరీక్షలు నిర్వహించిన పలువురుకి బుధవారం కంటి అద్దాలు ఉచితంగా శ్రీ గణేష్ అందజేశారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న శ్రీ గణేష్ తన బలాన్ని పెంచుకోవడం ద్వారా రానున్న రోజుల్లో కంటోన్మెంట్ నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా నిరూపించుకునే పనిలో పడ్డారు. ప్రభుత్వ పథకాలు ఎవరైనా ఇస్తారు, సొంత పథకాలతో ప్రజల హృదయాలను గెలుచుకునే వారు తక్కువగా ఉంటారని చెప్తుండడం టీఆర్ఎస్ నేతల్లో చర్చగా మారుతుంది. ఈమె హెల్త్ క్యాంపు ఇదే మాదిరిగా మొత్తం కంటోన్మెంట్ వ్యాప్తంగా ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడక్కడ ఈ క్యాంపులు నిర్వహిస్తామని తెలుపుతూ ఆ శ్రీ గణేష్ ఫౌండేషన్ నుంచి ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశమే ఈ యొక్క కార్యక్రమం. భగవంతుడు ఇదే విధంగా మాకు ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించాలని, మేము చేపట్టిన ప్రతి కార్యక్రమం జయప్రదం కావాలని కోరుకుంటూ. రాజకీయాల్లో బలమైన నాయకులకు పార్టీలు ఆహ్వానం పలుకుతుండడం సహజంగా మారుతుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల నాటికి పరిస్థితులకు అనుగుణంగా శ్రీ గణేష్ ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది. తాను చేపట్టిన అనేక సేవా కార్యక్రమాలతోనే ప్రజలకు చేరువవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు శ్రీ గణేష్. కంటోన్మెంట్ ఎమ్మెల్యే కార్యాలయంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గంగారాం జన్మదిన వేడుకను ఎమ్మెల్యే సాయన్న సమక్షంలో నిర్వహించారు. పుట్టినరోజును పురస్కరించుకుని గంగారాం కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయన్న గంగారాంకు సెలవా కప్పి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎల్లవేళలా తనకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని గంగారాం ఎమ్మెల్యేతో ఆశీర్వాదాలు తీసుకున్నాడు. గంగారాం జన్మదినాన్ని పురస్కరించుకుని కంటోన్మెంట్ 4వ వార్డుకు చెందిన ప్రజలు, పలు పార్టీల నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. తమకు శుభాకాంక్షలు తెలిపిన వారికి గంగారాం కృతజ్ఞతలు తెలిపారు.
వారిరువురు ప్రతిపక్షం అధికార పక్షం. కానీ నేడు ఆ భగవంతుని ముందు ఇరువురు ఒకే పక్షంగా మారారు. పార్టీలు వేరైనా ఆ ఇరువురు నేడు భాజా భజంత్రిల మధ్య ఆ భగవాన్ సన్నిధిలో గడిపేశారు. జహంగీర్పే దర్గాలో ప్రత్యేక పూజలో పాల్గొన్నారు కంటోన్మెంట్ నేతలు. మైనార్టీ నేతల ఆహ్వానం మేరకు ఆ ఇరువురు ప్రత్యేక పూజ చేసి ఆ భగవంతుని వేడుకున్నారు. ఏం కోరిక కోరుకున్నారో కానీ వారిరువురు మాత్రం నేడు ఒకటిగా చెద్దర్ను నెత్తిన వేసుకుని భాజా భజంత్రిల మధ్య దర్గాకు తరలివెళ్లారు. వారే ఒకరు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు బీజేపీ నేత జంపన ప్రతాప్ కాగా, మరొకరు బోర్డు మాజీ సభ్యుడు టీఆర్ఎస్ నేత పాండు యాదవ్. కంటోన్మెంట్ లో ఇరువురు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డులు వేరు కాగా ప్రస్తుతం ఇరువురు తలా ఓ పార్టీలో ఉన్నారు. అయితే మైనార్టీ సోదరుల పిలుపుతో జంగీర్పీర్ దర్గాలో చాదర్ సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇరువురు. తన తోటి వారితో కలిసి శిక్షణా తరగతుల్లో శిక్షణ ఇవ్వడమే కాకుండా భోజనాలు సైతం వడ్డిస్తూ సందడి చేశారు బీజేపీ మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక నరేష్. బీజేపీ మహంకాళి జిల్లా స్థాయి శిక్షణ శిబిరాలు అన్నోజిగూడలోని రాష్ట్రీయ విద్యా కేంద్రంలో కొనసాగుతుండగా పార్టీ ముఖ్య నేతల ఆహ్వానంతో తరలివెళ్లారు మోండా డివిజన్ నేతలు. జిల్లా కార్యవర్గంలో ఆఫీస్ బేరర్స్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కార్పొరేటర్లు, పోటీ చేసిన కార్పొరేటర్లతో పాటు జిల్లా మోర్చా ఆఫీస్ బేరర్స్ డివిజన్ కమిటీల సభ్యులు పాల్గొన్నారు. తన వంతు సలహాలు సూచనలు అందించడంతో పాటు వారికి భోజనాలు వడ్డిస్తూ కార్యక్రమంలో పాల్గొన్నారు దీపిక. జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్గౌడ్ నేతృత్వంలో కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్, కంటోన్మెంట్ నేతలు సర్వేష్, సత్యనారాయణ, రాపోలు మాధురి, దమయంతి, శ్రీశైలం, మహేష్ సాయితో పాటు పలువురు పాల్గొన్నారు. ఇన్నాళ్ళు ఓ లెక్క ఇప్పుడు లెక్క అంటూ వీలైతే సాయన్న లేకపోతే ఈచావని అంటూ ఆ రెండింటిని వాడేస్తూ చకచకా తన వార్డుల్లో పనులు పూర్తి చేయించుకుంటున్నారు టీఆర్ఎస్ నేత పెద్దల నరసింహ. ఉద్యమ నేతగా నాడు ఉద్యమాలు చేసిన నేత ఇప్పుడు ప్రజా సమస్యలను వెతకలాడి మరీ పరిష్కరించే పనిలో పడ్డారు. కంటోన్మెంట్ 5వ వార్డులోని వాల్మీకి నగర్లో బోర్వెల్ మరమ్మతులకు వచ్చింది. దీంతో విషయం పెద్దల నరసింహ దృష్టికి రాగానే ఎమ్మెల్యే సాయన్న దృష్టికి తీసుకెళ్లారు. అధికారులకు సాయన్న వివరించడంతో నేడు సమస్య పరిష్కారమై బోర్వెల్ రిపేర్ జరిగింది. బోర్వెల్ రిపేర్తో నీటి కష్టాలు స్థానికులకు తప్పాయని అందుకు సాయన్నకు కృతజ్ఞతలు తెలిపారు పెద్దల నరసింహ. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన తన పాత మిత్రుడు ప్రస్తుత టీఆర్ఎస్ నేత అయిన రమణను కంటోన్మెంట్ టీఆర్ఎస్ యువ నాయకుడు ముప్పిడి మధుకర్ ఘనంగా సన్మానించారు. గతనాడు ఇరువురు కలిసి టీడీపీలో పనిచేయగా నేడు ఇరువురు టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నారు. రమణకు ఎమ్మెల్సీలో పోటీకి అవకాశం దక్కగా ఆయన గెలుపుతో శుభాకాంక్షలు తెలిపేందుకు తరలివెళ్లారు ముప్పిడి మధుకర్తో పాటు ఆయన టీం సభ్యులు. రమణను సన్మానించిన వారిలో శేఖర్ ముద్రాస్, వెంకటేష్, సత్యనారాయణతో పాటు పలువురు పాల్గొన్నారు. సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ లో నూతనంగా బేబీ ఫీడింగ్ సెంటర్ ఏర్పాటు జరిగింది. ఇన్నర్ వీల్ క్లబ్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో స్వాభిమాన్ బేబీ ఫీడ్ సెంటర్ ఏర్పాటు కాగా సెంటర్ ను ఇన్నర్ వీల్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ సునీత ప్రారంభించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా రీజనల్ మేనేజర్ శ్రీ వరప్రసాద్, క్రికెట్ డిపో మేనేజర్ జి సురేష్ తో పాటు క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్తో పాటు క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ బస్టాండ్లో జనసందోహంతో తల్లి బిడ్డలకు పాలిచ్చే పరిస్థితి కష్టంగా ఉంటుందని, దాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రోజు ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో స్వాభిమాన్ బేబీ ఫీడింగ్ రూమ్ ప్రారంభించడం ఎంతో సంతోషదాయకమని డిపో మేనేజర్ సురేష్ అన్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో తెలంగాణలోని అన్ని డిపోలు, బస్టాండ్లో ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని డిస్టిక్ట్ చైర్మన్ ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ తెలిపారు. కార్యక్రమంలో డివిఎం ఎమ్మెల్సీ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.